చూస్తుంది ఎక్కడ వచ్చేస్తున్నది. పేషెంట్ ఒక్కడు రానేదా, డబ్బులు ఎటుకెళ్ళపోతే అది చంపేస్తుంది. కర్మ కర్మ. నేనే శంకర్నే. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేంటి, డాక్టర్ దగ్గర రాకూడదా? రాకూడదా? నువ్వు నా దగ్గర మనిషివే, నీకు నేను వైద్యం చేయను. అబ్బా, నా గోడ చెప్పుకోనివ్వండి. ఓకే ఓకే, అయినా ఊరికి నేను మందులు ఇచ్చి ఊర్లో అందరిలో గలుదాయం చేస్తున్న మీ తాత అంటే నా కోపం. బట్ సిన్సియర్ డాక్టర్ గా నా డ్యూటీ నేను చేస్తాను. అర్థమైందా? నీ తాత నేను క్షమించను, నిన్ను క్షమించి నీకు వైద్యం చేస్తాను. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, డబ్బులు కూడా తీసుకోను. అమ్మా అమ్మా, నువ్వేం వర్రీ అవ్వచ్చు, నేనున్నా. నీ వైద్యం నేను చేస్తా, నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. చెప్పలేను డాక్టర్ గారు. చెప్పలేవా? చెప్పకపోతే వైద్యాలు చేయాలి. ఇలా ఆయన అంత వినయంగా ఒంగుండు పాకలేదా, నిలబడి చెప్పు. అవలేనయ్యా. నేవలేవా? అయితే నానే ఒంగుంటాను. హాయ్ బాబాయ్, నా జీవితంలో ఎప్పుడు ఇలాంటి కేసు లేదా బాబు. ఎప్పటి నుంచి ఇలాగుంది? రెండు రోజుల నుంచి. రెండు రోజుల క్రితం ఏడు తిన్నావు? అయితే ఏం తినలేదండి డాక్టర్ గారు. ఏడు తిన్నదా? ఏడు తినకపోతే రెండు రోజుల క్రితం ఏ చేసుకున్నావు? తెలియదండి. తెలీదా? మరి ఏ చేసుకున్నా? నాలుగు టాబ్లెట్లు వేసుకున్నాను. నాలుగు టాబ్లెట్లు వేసుకున్నా? ఏదో టాబ్లెట్లా? తెలీదండి. తెలీదా? కొన్ని ఏ చేసుకున్నావు చెప్పు. చెప్పలేనండి. చెప్పన. ఉండవు, ఇలా ఉంటాయి. అదే ఇలా ఈ మాత్రమేనా అమ్మా? అలాంటిది డాక్టర్ గారు. అయితే దీనికి ఒకటే పరిష్కారం. ఏం డాక్టర్ గారు? వాళ్ళ తాత, మీరు చేసింది ఏం బాగాలేదు. అవును, టీచర్ ఉరేసుకుందని ముందే నాకు తెలుసుంటే నేను పోలీస్ రిపోర్ట్ ఇచ్చేదాన్ని. అనవసరంగా మాట్లాడు తాతగారు. ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకుని ఉండకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఏం ప్రాబ్లం వచ్చేది? సీరియస్ విషయాలు కూడా పట్టించుకోరా? ఎందుకు పట్టించుకుంటారు? ఎవరైనా పట్టించుకుంటే వాళ్ళని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు. సాటి మనిషి కలా జరిగితే మనం స్పందించడం తప్ప. కానీ మన లిమిట్స్ మనకు ఉంటాయి కదా. మన వరకు మనం బతకడమేనా? లిమిట్స్ అంటే అనవసరంగా టెన్షన్ అవుతుంది. మనసులో భావాన్ని కొని చేయటం టెన్షన్ అవుతుందా? అయినా నీలాంటి హ్యూమానిటీ లేని వాడిని ప్రేమించడం నాది తప్పు. అవును, ఈ పరిస్థితిని చూస్తుంటే నా మనసు ఏదో కీర్ సంకిస్తుంది. రెండు రోజులుగా గంగు కనపడుతుండేది. ఈ రోజు టీచర్ మరణం. నీ నాకు సపోర్ట్ గా ఉంటావనుకున్నాను తాత. నువ్వైనా నాకు తోడుగా వస్తే గంగు ఎక్కడికెళ్ళిందో వెతుకుదా. గుడ్ బాయ్. చిన్నపిల్ల, నువ్వేం బాధపడు. ఎక్కడికి? కుమ్మరి పాలెం ఒడ్డుకి. అయితే ఎక్కు. ఇంత దూరం ఎలాగా వచ్చావు కదా? మా లంకకు వచ్చి నెత్తి నివారణ తైలం పంచింది. నీకోసమే తయారు చేసి ఉంచాను. ఇప్పుడు వద్దు తాత గారు, అర్జెంటుగా పని ఉంది. ఏ దింపుతా కదా, నీకెందుకు అంత భయం? రా మా లంకరా. ఏదవింజన్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతుంది. అమ్మా ఇప్పుడు ఎలా? ఏ నీకు ఈత రాదా? నువ్వేం భయపడకు, నే చూస్తాగా. ఇది ఎప్పుడు ఇంతే నాకు తెలుసు, నే చేస్తాగా. చూడు స్టార్ట్ అయిపోయింది. ఏంటి మళ్ళీ అయిపోయింది? ఏమి లేదమ్మా, ఇంజను అప్పుడప్పుడు సరిగా పని చేయట్లేదు. నే సరి చేస్తాగా, నువ్వేం కంగారు పడకో. Thank you.
పౌరత్వానికి అంతం లేదా? ఎందుకు నీ జీవితాన్ని అనుభవిస్తున్నా? ఎలా మొదలైంది నా జీవితం? ఎలా మొదలైంది నా జీవితం? నా పేరు రాయణ. అందమైన నా జీవితం అందరిలాగే అందంగా మొదలైంది. లంగా జాకెట్తో దుష్టబొమ్మలాపరు తీసుకున్నది ఎవరో తెలుసా? బంగారం. పేరు భారతీయ అందరూ నిజంగా పిలిచేది బంగారం అని. ఆ పేరంటే నాకు ఎందుకో మహా ఇష్టం. లేక నాచుకు లేక పరువారు అందాల పరంజి బొమ్మ నా బంగారం. ఏ కల్మిషన్ లేని శబరీరుగా ఉండి కొడుతూ చిందులు వేసే వేడుకున్న పచ్చని పొలాలలో కూటంలో పరుగులు తీసే సమయంలోనే మా ఇద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. మాది వాళ్ళది కలవారి కుటుంబాలే. ఆస్తులు అంతస్తులు.